హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మ్ స్పాట్లైట్. ప్రేమ పెళ్లికి మొత్తానికి క్లారిటీ ఇచ్చిన అనుష్క. ఈ క్రమంలో అనుష్క కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దాదాపు 5 ఏళ్ళ తర్వాత తను నటిస్తున్న చిత్రం ఇది అని చెప్పారు. విభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో దూసుకుపోతున్న యువ హీరో నవీన్ పోలిశెట్టి, ఆయన హీరోగా స్టార్ హీరోయిన్ అనుష్క జంటగా కలిసి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి పోలిశెట్టి. ఈ సినిమాతో అనుష్క చాలా కాలం తర్వాత తెరపై కనిపించనుందని, అందులోనూ అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ యువ హీరో నవీన్ పోలిశెట్టితో చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్లు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా రేపు అంటే సెప్టెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో అనుష్క కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దాదాపు 5 ఏళ్ళ తర్వాత తాను నటిస్తున్న చిత్రం ఇది అని చెప్పారు. తాను కావాలని కొంతకాలం గ్యాప్ తీసుకోవాలని అనుకున్నట్లు చెప్పారు. చాలా కాలం తర్వాత ప్రేక్షకుల ముందుకి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఇక ఈ మూవీ తర్వాత గ్యాప్ లేకుండా తాను సినిమాలు చేస్తానని అనుష్క హామీ ఇచ్చారు. ఇక ఈ మూవీలో అనుష్క చెఫ్గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే నిజ జీవితంలోనూ తాను వంటలు బాగా చేస్తానని చెప్పారు. ఎక్కువగా పప్పు పాస్తా బాగా చేస్తానని చెప్పారు. అయితే వాళ్ళ అమ్మ చేసినంత అద్భుతంగా అయితే చేయలేనని చెప్పారు. ఇక తనకు పెళ్లి చేసుకోవాలనే ఉంది అని మనసులో మాట బయటపెట్టారు. తాను పెళ్లికి వ్యతిరేకం కాదని చెప్పారు. పెళ్లి, పిల్లలు, కుటుంబ బంధాలు ఇవన్నీ చాలా ఆనందంగా ఉంటాయని ఆమె చెప్పారు. అయితే ఇవన్నీ చాలా ఆర్గానిక్గా జరగాలని చెప్పారు. ప్రేమ పెళ్లి అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఆర్గానిక్గా ఉండాలన్నారు. ప్రేమ ఎమోషన్ లేని పెళ్లి వృధా అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక ఈ మూవీ విషయానికి వస్తే కథ చాలా సింపుల్గా ఉంటుందన్నారు. పెద్దగా డ్రామా ఏమీ ఉండదన్నారు. ఇలాంటి కథలను ఎంచుకొని దానికి న్యాయం చేయడం చాలా సవాళ్ళతో కూడుకున్న విషయం ఉంటుందని, అయితే డైరెక్టర్ మహేష్ కారణంగా తాము ఎలాంటి కష్టం లేకుండా సినిమా చేయగలిగామని చెప్పారు. ఇక ఈ మూవీలో నవీన్ చాలా అద్భుతంగా నటించాడని, అతని కామెడీ టైమింగ్ చాలా బాగుంటుందని, అతనితో కలిసి పనిచేయడం చాలా బాగుందని చెప్పారు. ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.